తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో కలెక్టర్ మురళీధర్ పర్యటన. శబరి గోదావరి వరదల అప్రమత్త సమీక్ష కార్యక్రమం చింతూరు ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో ఎర్రంపేటలోని పీఓ ఆఫీస్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురళీధర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులోని కాఫర్ డ్యామ్ వలన బ్యాక్ వాటర్ వల్ల ఎటువంటి ముప్పు ఉండదని, మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే వాదంతులను నమ్మవద్దని, ఎటువంటి అపోహలను పెట్టుకోవద్దని, ముంపు మండలాల్లోని ప్రజలను అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అలానే రాబోతున్న వర్షాకాలం కారణంగా శబరి గోదావరి వరదలు పొంచి ఉండటం వలన వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని శాఖల వారిని అప్రమత్తం చేశామని తెలియజేశారు. పోలవరంలో నిర్మించినటువంటి కాఫర్ డ్యామ్ వలన కొంతమేర వరకు మాత్రమే నీరు నిల్వ ఉంటుందని, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, ప్రజలందరూ ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అనంతరం ఎర్రంపేటలోని వైటీసీ నిర్మాణానికి శంకుస్థాపన మరియు అర్హులైనటువంటి అందరికీ పొడుభూముల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ మురళీధర్, నియోజకవర్గ ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. అది గోదావరి లాస్ట్ 100 ఇయర్స్లో ఎంతైతే డిశ్చార్జ్ ఉందో దానికంటే ఎక్కువగా డిశ్చార్జ్ కెపాసిటీకి రిజైన్ చేయబడింది. కాబట్టి ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందవలసి లేదు. ఇక రెండవది, కొన్ని చోట్ల అంటే ఈ వరదకు సంబంధించి అంతకంటే ఎక్కువగా ప్రిపరేషన్స్ ఈ ప్రకారం కూడా చేయబోతున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదు. ఇక రెండవది, వరదకు పోలవరంకు సంబంధించి ఎటువంటి ఆందోళనలు చెందనవసరం లేదు. అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ కొంతమంది మీడియాలో చూడటం జరిగింది, అది పోలవరం కంప్లీట్ చేయబడింది అని కొంతమంది బాధ్యతలు చెప్తాం. ఇప్పుడు అలా కాకుండా ఫ్లడ్కి ఫ్లడ్ రాకుండానే 10-15 డేస్ ముందు వాళ్ళు వచ్చి ఉండి మొత్తం విలేజ్ అన్ని తిరిగి ఫ్లడ్ వస్తే ఏం చేయాలి, పూర్తిగా అధికారులు కూడా అవగాహన ఉండేలాగా గ్రౌండ్ లెవెల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే చాలామంది అనుకుంటున్నారు ఏమంటే ముళ్ళు పోతా ఉన్నాయి, ఫేజన్ మ్యానర్లో ఇవి పోలవరం చేస్తూ ఉన్నారు అని. కానీ చాలామంది ప్రజల్లో ఆందోళన ఉంది, చాలామందిలో ఒక అపోహ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఫ్లడ్ ముందు ఫేజన్ మ్యానర్ కాకుండా జగన్ గారు ఆల్రెడీ అందరు అధికారులకి కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏదైతే వరద వచ్చినప్పుడు ఏదైతే మునుగుతూ ఉన్నాయో ఆ మునిగే గ్రామాలని ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా అన్నీ కూడా రీసర్వే చేసి రీహాబిలిటేషన్ కానీ రీసర్వే కానీ ఆర్ఎండర్ కానీ లేదా ల్యాండ్ భూపరిహారం కానీ అన్నీ కూడా ఇమీడియట్గా సెటిల్ చేసి వాటిని ఫస్ట్ ప్రయారిటీ టాప్ ప్రయారిటీగా తీసుకోమని చెప్పారు. ఆ రకంగా చేసుకుని ఖచ్చితంగా చేస్తాం. అలాగే ఇప్పటికే మా ఎస్టీపీ కూడా ఏదైతే ఫేజర్ మ్యాన్ కాకుండా వరద వస్తే ఏ గ్రామాలు పొందుతూ ఉన్నాయో ఆ గ్రామాలు కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు, గుర్తించారు. Thank you.